హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగురుగాక. ఈ యొక్క వారం కూడా మనం ఈ విధంగా దేవుని సన్నిధికి రావడానికి ఆయన కృపను, ఆయన కాపుదలను, భద్రతను అనుగ్రహించిన దేవునికి మాత్రమే సమస్తమైన మహిమ ఘనత కలుగును గాక. ముందుగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వోన్నతుర, సర్వశక్తి మంత్ర, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి నీకు వందనాలు. నీ కృపలో వర్ధిల్లింప చేస్తున్న దేవా నీకు వందనాలు. నీ శక్తితో, నీ జ్ఞానంతో నింపుతున్న దేవా ఇంకా ఇంకా బలపరచండి. యేసయ్య, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో సర్వశక్తి మంత్ర, నీ యొక్క మాటలు మా మధ్యలో ఉంచు దేవా. ప్రభా, నా యొక్క ఆలోచనలు పూర్తిగా తీసివేసి సర్వశక్తి మంత్ర, నీ గొప్ప కృపను అనుగ్రహించయ్యా. నీ నామాన్ని గణపరచుకోదేవా. నీ కృపా రిక్కల క్రింద భద్రపరిచి నీ కృపలో వర్ధిల్లింప చేయండి. నీ శక్తిని అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడి సర్వశక్తి మంత్ర, నువ్వు బలపరిచి నీ నామాన్ని గణపరచుకోదేవా. నువ్వు సహాయంను దయచేయండి. నీ నామ మహిమార్థము ప్రభా యొక్క కార్యక్రమం అంతటా నువ్వు కాచి కాపాడి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నువ్వే తోడేంటి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచినాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా మత్తయి సువార్త 28:20. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుని సన్నిధికి నీవు విలువ ఇస్తున్నావా? దేవుడు మనతో ఈరోజు ప్రశ్నిస్తున్నారండి. దేవుని సన్నిధికి మనం విలువిస్తున్నామా? మనం చదివిన వాక్యంలో ఈ విధంగా సెలవిస్తుంది, సదాకాలము. ఇదిగో యుగ సమాప్తి వరకు, అంటే ఎప్పుడు కూడా నేను నీతోనే ఉంటున్నాను, నీతోనే ఉంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. కానీ మనం ఆయనతో జీవిస్తున్నామండి, మనం ఆయనతో ఆయన సన్నిధికి విలువిస్తున్నామా? మనం వర్క్ చేసే అధికారుల దగ్గర కానీ, లేకపోతే ఇంటిలో కుటుంబ సభ్యుల్లో కానీ, మనం ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారి దగ్గర మనం చాలా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాం, చాలా జాగ్రత్తగా ఉంటాం కదండి. కానీ మరి దేవుని వాక్యం చెప్తుంది, నేను నువ్వు కొంత సమయమే కాదు, రోజులో కొంతసేపే కాదు, రోజులో కొన్ని గంటలు మాత్రమే కాదు, ప్రతి నిత్యము నేను నీతోనే ఉంటున్నాను. నువ్వు ఆయన సన్నిధికి విలువిస్తున్నావా అని దేవుడు ఈరోజు అడుగుతున్నారండి. నేను నీతో ఎప్పుడు, ప్రతి నిత్యము నేను నీతోనే ఉంటున్నాను, నువ్వు నా సన్నిధికి విలువిస్తున్నావా? నువ్వు ఆయన సన్నిధికి మనం విలువిస్తున్నామా? ఒక్కసారి మనం ఈరోజు ధ్యానించుకుందామండి. యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటానని చెప్తున్నారు కదా దేవుడు, మరి మనం ఆయనకు విలువిస్తున్నామా? ఈరోజు వాక్య ప్రసంగ అంశం, ఆయన సన్నిధికి మనం విలువిస్తున్నామా? మూడు విషయాల్లో నేర్చుకుందామండి. అసలు దేవుని సన్నిధి అంటే ఏమిటి? దేవుని సన్నిధిలో ఉన్న శక్తి ఎటువంటిది? దేవుని సన్నిధి మనం అనుభవించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? మూడు విషయాల్లో మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఏంటి అంటే, దేవుని సన్నిధి అంటే ఏమిటి? మన కుటుంబాల్లో, ఇప్పుడు మన కుటుంబాల్లో ఒక 5 కలిసి జీవించవచ్చు, లేకపోతే ఒక 4 కలిసి జీవించవచ్చు, 3, 2, 1 ఆ విధంగా మన కుటుంబాల్లో మన కుటుంబ సభ్యులు ఉండవచ్చు. ఆ కుటుంబ సభ్యులతో నువ్వు జీవనాన్ని కొన్ని సంవత్సరాల నుంచి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒకరోజు
ఒక రోజు కాదండి, కొన్ని రోజులు వారితో మాట్లాడడం మానేసి వారి వారు నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కూడా నువ్వు చూసి చూడనట్లు ఉండి, వారు నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కూడా నువ్వు వారిని పట్టించుకోకుండా ఉంటే ఏ విధంగా ఉంటుందండి పరిస్థితి? వాళ్ళు ఏ విధంగా అంటారు, ఏమైంది నీకు, ఏం జరిగింది, ఏం తప్పు జరిగింది, ఏమి తక్కువైంది నీకు, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ బాధ ఏంటి, నీ సమస్య ఏంటి అని అడుగుతారా లేదా అండి? అవును కదా, ఏంటి సడన్గా ఇలాగా, మొన్నటి వరకు ఇంట్లో బాగా జోక్లేస్తూ బాగా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నావు, ఇప్పుడేమో సడన్గా మాట్లాడడం మానేసావేంటి, ఇప్పుడు సడన్గా ఏమి ఏమి మాట్లాడకుండా నీ మాట్లాడుతున్నా కూడా దూరంగా వెళ్ళిపోతూ మాట్లాడకుండా ఉన్నావు ఏంటి అని అడిగితే ఏ విధంగా ఉంటుందండి? అదే అండి జరుగుతుంది. మనం కూడా, మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు, సదాకాలము మనతోనే ఉంటారు అని అనుకుంటున్న మనము ఆయనతో ఉంటున్నామా? మనము ఆయనతో ఉంటున్నామా? మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనం ఎలా ఉంటాము అంటే, మనం ఆయనతో ఒక సండే మాత్రమే దేవుడు, అది కూడా చర్చ్లో 2 అవర్స్ 3 అవర్స్ 2 గంటలు లేకపోతే 3 గంటలు ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు, ఆయన వాక్యం నాకే అని ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాము. అది కూడా కొంతమంది అనుభవిస్తారు, కానీ తర్వాత మిగతా సమయం, మిగతా ఆదివారంలో ఒక పూట, తర్వాత మిగతా సోమవారం నుంచి శనివారం మళ్ళీ చర్చ్కి ఆదివారం వెళ్ళే అంతవరకు మన ఇష్టం వచ్చినట్లుగా మన హృదయంలో తలుస్తూ, దేవుడు నా ప్రక్కన లేరులే, దేవుడు సన్నిధి నాతో లేదులే, దేవుడు నాతో లేరులే అన్నట్లు ప్రవర్తిస్తున్నామండి మనం. దేవుడి సన్నిధి అంటే ఏంటంటే, మీ గృహంలో 5, 4, 3 ఒక్కరు ఇద్దరు ఉంటే వారితో పాటు దేవుడు కూడా ఉన్నాడు అని, దేవుడు నన్ను చూస్తున్నారు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, నా యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలను ఎవరు చూడలేరు, నా కుటుంబ సభ్యులు చూడలేరు, నేను ఏమి ఆలోచిస్తున్నానో నా యొక్క తల్లిదండ్రులు ఆ చెప్పలేరు, కానీ హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు నా యొక్క ఆలోచన ఆయనకి తెలుసు, నా యొక్క తలంపులు ఆయనకి తెలుసు అని నువ్వు ఎప్పుడైతే భయభక్తులతో, ప్రభా నేను కరెక్ట్ గా ఉండాలి, నేను నీకు విరోధమైన ఆలోచన లేకుండా నా హృదయంలో నేను జాగ్రత్తగా ఉండాలి, నేను నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడకుండా, ఇష్టం లేని ప్రోగ్రామ్స్ చూడకుండా, ఇష్టం లేని వీడియోస్ చూడకుండా నేను జాగ్రత్తగా ఉండాలి ప్రభా అని, ఎప్పుడైతే నువ్వు ఆయన ఎందు ఆయన నీతోనే ఉన్నాడని అటువంటి ఆలోచనతో, అటువంటి జ్ఞాపకంతో, అటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తావో అదేనండి దేవుని సన్నిధి అంటే. ఆయన ఒక వ్యక్తిగా, ఒక తండ్రి నీతో ఎలా ఉంటాడో, ఒక తల్లి నీతో ఎలా ఉంటుందో, నీ దగ్గర ఇంటిలో ఎలా ఉంటుందో, నీ యొక్క సహోదరుడు, నీ యొక్క సహోదరి ఏ విధంగా నీతో మాట్లాడినప్పుడు నీ పక్కన ఉంటారో, అనునిత్యం ఆయన నీతో ఉన్నాడని నువ్వు గ్రహింపు కలిగి ఉండడమే అండి దేవుని సన్నిధి అంటే. అంత గొప్ప గ్రహింపులోనికి నువ్వు నేను వస్తే మనకన్నా ఈ లోకంలో సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుడు అంటే ఎక్కడో ఆ పరలోకంలో లేరండి, నీ సదాకాలం ఇదిగో యుగ సమాప్తి వరకు నీతోనే ఉన్నాను, నువ్వు నన్ను, నువ్వు ఆయన సన్నిధికి మనము విలువిస్తున్నామా? అంత గొప్ప వ్యక్తి, సర్వాన్ని సృష్టించిన వ్యక్తి, అంత మాటతోని సమస్తాన్ని చేయగలిగిన వ్యక్తి నీతో ఉంటాను అంటే నువ్వు ఎంతగా ఆయన మీద ఆధారపడాలండి, నువ్వు ఎంతగా ఆయన సన్నిధికి విలువ ఇవ్వాలండి, అటువంటి విలువను మన జీవితంలో ఇస్తున్నామా అండి? ఒక్కసారి ఆలోచించండి, అటువంటి విలువను మనం ఇవ్వగలుగుతున్నామా? అదే దేవుడు అడుగుతున్నాడు, నా సన్నిధికి నువ్వు విలువిస్తున్నావా? నీ హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? నాకు నువ్వు ఎన్ని రోజుల నుంచి నీ హృదయ ఆలోచనల ద్వారా దేవుణ్ణి బాధ పెడుతున్నామండి? నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క మాటల ద్వారా చూడకూడని దృశ్యాలు నువ్వు చూసి, నీ పక్కనే ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడన్న విషయం కూడా నువ్వు మర్చిపోయి, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించి ఎన్ని రోజుల నుంచి దేవుణ్ణి బాధ పెడుతున్నామండి మనం. దేవుని సన్నిధి అంటే ఏంటో అర్థమైంది కదా అండి. ఒక వ్యక్తి మన పక్కన ఉన్నట్లుగా, ఒక వ్యక్తి మనతో ఉన్నట్లుగా దేవుడు నిన్ను నన్ను చూస్తున్నారండి. మన ఆలోచన పుట్టక ముందే ఆయనకు తెలుసంట. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఆయన సన్నిధిని అనుభవించగలమండి. నిజంగా ఆయన సన్నిధి నువ్వు అనుభవించగలిగితే ఏ సమస్య, ఏ అనారోగ్యం, ఏది కూడా నీ సంతోషాన్ని దూరం చేయలేదండి. అంత గొప్పదండి ఆయన సన్నిధి. ఆయన సన్నిధికి నువ్వు విలువిస్తున్నావా? ఆయన సన్నిధి అంటే ఏంటో తెలిసింది కదా, ఆయన సన్నిధికి మనం విలువిస్తున్నామా? నేను కూడా ప్రశ్నించుకుంటున్నానండి, ఆయన సన్నిధికి నేను విలువిస్తున్నానా?
ఒక వాక్యాన్ని చదువుదామండి. కీర్తనలు 27:8 నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయం నీతో అనెను. నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవీయగా, నా సన్నిధి వెతకండి అని నువ్వు చెప్పినప్పుడు యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయం నీతో కూడా అనును. మనం చెప్పాలండి హృదయపూర్వకంగా, ప్రభా నీ సన్నిధి నేను వెతుకుతున్నానయ్యా, నాకు అనుగ్రహించు. స్థిరమైన మనసును, ఆ హృదయంలో కలిగే చెడు తలంపులను ప్రతి వాటిని తీసివేసి నీ సన్నిధిని నేను అనునిత్యం అనుభవించే ఆత్మీయ స్థితిలోనికి నేను రావాలి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని జరిగిస్తారండి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు అడుగుతున్నావు ఆత్మీయంగా, ప్రభా నీ సన్నిధి నేను అనుభవించాలి ప్రతి నిత్యము అని, తప్పకుండా దేవుడు కార్యం చేస్తారు. ఆయన సన్నిధికి మనం విలువిద్దామండి. ఆయన సన్నిధికి విలువిస్తే ఇంత మనకన్నా ఈ లోకంలో సంతోషించేవారు ఎవ్వరూ ఉండరు. కానీ మనం ఆయన సన్నిధికి విలువివ్వకపోతే అందరూ సంతోషంగానే ఉన్నట్టు కనిపిస్తారు, మనం తప్ప. ఆయన సన్నిధికి నువ్వు విలువిస్తున్నావా? మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఆయన సన్నిధికి, ఆయన యొక్క ప్రజెన్స్కి, ఆయన నాతోనే ఉన్నారే సదాకాలము, దేవుడు నాతో మీతోనే ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు మనతో ఉన్నాడు కదా. మరి నేను ఆయనని చూస్తున్నానా? ఆయనకి ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తున్నానా? ఆయన నన్ను చూస్తున్నారే, నేను ఆయనకి ఇష్టమైన రీతిలో నేను జీవిస్తున్నానా అని నువ్వు ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకోవాలండి. మన మొట్టమొదటి పాయింట్, దేవుని సన్నిధి అంటే ఏమిటి? చూసాం కదా అండి, ఇంట్లో ఒక మనిషి ఉన్నట్లుగా, ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నట్లుగా, నిన్ను కొంతమంది నిన్ను చూస్తూ ఉన్నట్లుగా దేవుడు కూడా నీతోనే ఉండి ప్రతి ఒక్క కార్యాన్ని, నీ యొక్క ఆలోచనల్ని కూడా చూడగల దేవుడు అండి. మరి ఆయన సన్నిధికి నువ్వు విలువిస్తున్నావా? రెండవదిగా, మనము దేవుని సన్నిధిని అనుభవించకుండా ఏ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా అనుభవించలేమంట. అవునా అండి, మనము దేవుని సన్నిధిని అనుభవించకుండా ఏ ఒక్క ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా మనం అనుభవించలేమంట. మన హృదయము కాసేపు దేవుణ్ణిలో, ఏదో చర్చ్లో ఉన్నప్పుడు, ఏదో వాక్యం వింటున్నప్పుడు, ఏదో పాట పాడుకుంటున్నప్పుడు, అప్పుడు మాత్రమే దేవుణ్ణిలో ఉండి, అప్పుడు మాత్రమే ఆయన నాతోనే ఉన్నాడు అని నువ్వు ఆయన్ని ధ్యానించుకుంటూ ఆయనతో మాట్లాడుతూ తర్వాత కొంత సమయం ఆ విధంగా నాకు ఇష్టం వచ్చినట్లుగా, నాకు ఇష్టమైన వాటిని నేను చూస్తాను అని ఆ విధంగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి. ఏదో ఒక బాధ ఉంటుంది, తెలియని బాధ ఉంటుంది, ఎందుకో తెలియదు బాధగా ఉంటావు, నిరుత్సాహంగా ఉంటావు, పరిస్థితులన్నీ గందరగోళంగా ఉంటాయి. అన్నీ బాగున్నా కూడా నీ కంటికి గందరగోళంగా, నీ మనసుకి గందరగోళంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధికి, ఆయనకు దూరం అయిపోవడం వల్ల, ఆయనకి నువ్వు దూరం అయిపోవడం వల్ల, అయ్యో కాసేపు దేవుళ్ళో, కాసేపు లోకంలో ఉంటున్నానే అని అనుకుంటావు. నాకు ఒక్కటి అర్థం కాదండి, మనం ఎవరం బిడ్డలమండి? చేతులతో ఆయన స్వరూపంలో ఆయన పోలికతో మనల్ని చేసుకున్నారు కదా అండి, అది అందరికీ తెలుసు. నేను దేవుని స్వరూపంలో ఉన్నాను, నేను దేవుని బిడ్డగా ఉన్నాను అని మనం ఒక క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. మనము ఏ విషయాల్లో మనం ఎక్కువగా సంతోషించాలండి? మనం ఏ విషయాల్లో ఎక్కువగా సంతోషించాలి? ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యములు, ఆయన యొక్క పాటలలో, ఆయన సన్నిధిని ఎక్కువగా సంతోషించాలి. కానీ మన హృదయాలు దేనిని బట్టి ఎక్కువగా సంతోషిస్తాయో తెలుసా? టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి మనం ఎంతగానో సంతోషిస్తాం, యూట్యూబ్లో చూసే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి మనం ఎంతగానో సంతోషిస్తాం. అదే హృదయము, అదే మనము దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు, దేవుని యొక్క పాటలు ఉండేటప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఉండేటప్పుడు ఇంకా ఎంతసేపు, ఇంకా ఎప్పుడైపోతుంది టైము, ఇంకా ఎప్పుడు ముగిస్తారు, ఇంకా ఎంతుంది వాక్యాన్ని అని చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలైన మనము మన హృదయాల్లో ఆయన వాక్యాన్ని సంతోషించాలి, కానీ ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన యొక్క మాటను బట్టి మనం ఉప్పొంగాలి, సంతోషించాలి. కానీ వాటిని చూసి, వాటిలో ఉన్న జోక్స్ని చూసి, వాటిలో ఉన్న వ్యర్థమైన మాటల్ని చూసి సంతోషిస్తున్నాము అంటే మనం దేవుని సన్నిధిని అనుభవించట్లేదని మన జీవితంలో అర్థం అండి.
మనం అనుభవించట్లేదు పరిపూర్ణంగా, వాటినే చూసి సంతోషిస్తున్నాం, అవే మనకి గొప్పగా సంతోషంగా అదే మనకి ఇష్టంగా ఉంది అంటే ఎంతమంది అండి ఆ టీవీలో చూసిన ప్రోగ్రామ్స్ చూసుకొని మరలా మరలా ఆ కుటుంబ సభ్యులతో ప్రస్తావించి జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అదా అండి మన జీవితం. దానిలోనే అండి మనం సంతోషించాల్సింది, దానిలోనే అండి మనం సంతోషించాల్సింది. అదా అండి మన జీవితం, అదా అండి మన హృదయంలో, మన హృదయంలో సంతోషాన్ని ఇచ్చేది, అదా అండి దేవుని సన్నిధి, దేవుని సంతోష పెట్టే జీవితం అంటే అది కాదు కదా. మనం ఆయన స్వరూపంలో ఆయన బిడ్డలుగా ఆయన చేతులతో నిర్మింపబడిన మనము మన హృదయాల్లో గలిబిరి ఎందుకు వచ్చింది, మనం ఎందుకు వాటిని చూసి సంతోషిస్తున్నాము అంటే మనం పరిపూర్ణంగా ఆయనలో సంతోషించట్లేదు కాబట్టి, ఆయనకు మన జీవితంలో విలువ ఇవ్వట్లేదు కాబట్టి సాతానుడు మన హృదయాన్ని తీసుకెళ్లి ఆ యొక్క వాటికి అప్పగించేస్తున్నాడు, ఆ యొక్క సంతోషానికి అప్పగిస్తున్నాడు. అనుకుంటామండి చాలా సంతోషంగా ఉంది ఆ వాటి అవి చూస్తుంటే నేను చాలా రిలాక్స్ అయిపోతున్నాను, అయిపోతావు ఇక్కడే ఇక్కడే రిలాక్స్ అయిపోయి పాతాళానికి వెళ్ళిపోతాం, ఇక్కడే రిలాక్స్ అయిపోయి మనము ఎక్కడికి వెళ్ళిపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం. మనము ఇక్కడ రిలాక్స్ అవడానికి కాదండి, ఆయన సన్నిధిని అనుభవించి ఆయన శక్తితో నింపబడి ప్రతి ఒక్క సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు, ప్రతి ఒక్క ఆందోళన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన జ్ఞానంతో మనం ఆయన సన్నిధి ఆయన యొక్క జ్ఞానంతో ఆ సమస్య నుంచి మనం బయటపడగలుగుతామండి. ఏదో సంతోషం వస్తుందేమో అని అనుకుంటున్నాం కానీ అది ఏ సంతోషాన్ని ఇస్తుందండి? అదేమన్నా శాశ్వతమైన సంతోషమా? అదేమన్నా నిన్ను నిలబెట్టే సంతోషమా? ఆ వాటిని బట్టి మనం సంతోషిస్తున్నామంటే మన హృదయంలో నిజంగా దేవునికి పరిపూర్ణమైన ఆశీర్వాదాలను మనం అనుభవించాలి. ఏదొక లోటు ఉంటుంది, ఎంత త్వరగా నువ్వు సంతోషాన్ని పొందుకుంటావో అంత త్వరగా సాతానుడు నిన్ను నాశనం చేస్తాడండి. ఆ ప్రోగ్రామ్ని చూసి, ఆ టీవీలో ప్రోగ్రామ్స్ చూసి ఎవరో గురించి మాట్లాడుకొని అది నీకు సంతోషం అనిపించవచ్చు కానీ ఆ సంతోషం నీకు ఎంతగా ఎంత త్వరగా నీ దగ్గరకు వచ్చిందో అంతే త్వరగా నిన్ను నన్ను దేవుడి నుంచి ఆ సాతానుడు దూరం చేసేస్తాడు. మనం జాగ్రత్త పడాలి. ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నా పక్కనున్నారు, నా గృహంలో ఉన్నారు, నేను ఆయన సన్నిధికి విలువివ్వాలి అని నువ్వు అనుకున్నట్లయితే నిజంగా పరిపూర్ణమైన సంతోషంలోనికి నిన్ను నన్ను దేవుడు నిలబెట్టగలడండి. ప్రకటన 3:15 నీ క్రియలు నేను ఎరుగుదను, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఈ లోకంలో దేవుడే మనల్ని వదిలేస్తే మన గతి ఏంటండి? ఆయన సన్నిధికి విలువివ్వకుండా మనం నులువెచ్చగా ఉంటే మన గతి ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఉమ్మివేస్తాను, దేవుడు వదిలేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? వెచ్చగానన్నా ఉండు, దేవుళ్ళోనన్నా ఉండు, లేకపోతే లోకంలోనూ ఉండు, అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఉండి నీ జీవితాన్ని ఒక ప్రశ్నగా, నీ జీవితాన్ని ఎవరికి అర్థం కాకుండా, నీకే అర్థం కాకుండా నీ జీవితాన్ని చేసుకోవద్దు. మనం పరిపూర్ణంగా ఆయన సన్నిధికి విలువివ్వాలండి. ఆ ప్రోగ్రాంలో, ఈ ప్రోగ్రాంలో పిల్లల చేత అవి ఇవి చేయించేసి, అవన్నీ చేయించేసి ఏదో సంతోషించడం, ఆ పాట పాడు, ఈ పాట పాడు, ఈ పాట బాగుంది, ఆ పాట బాగుంది, అది కాదండి. దానిని బట్టి కాదండి మనం సంతోషించాల్సింది. అవి ఇవి చూసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు యూట్యూబ్లో టీవీలో కళ్ళార్పకుండా టైం అంతా దానికే వెచ్చించి అవి కాదండి మనకి సంతోషించాల్సింది. మన హృదయం దేవుడు నిర్మించాడండి, మనల్ని దేవుడు ఆయన స్వహస్తాలతో చేసుకున్నారు, ఆయన రూపంతో చేసుకున్నారు. మన హృదయం దేనిని బట్టి సంతోషించాలంటే ఆయన యొక్క మాటను బట్టి, ఆయన యొక్క పాటలను బట్టి, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన సన్నిధికి విలువిచ్చే దాని మీద ఆసక్తి కలిగి ఉండి దానిలో మన పరిపూర్ణ సంతోషం కలిగి ఉంటే దేవుడు గొప్పగా మనల్ని బట్టి సంతోషిస్తారండి. నిజంగా మనం ఏ సంతోషం అనుకుంటున్నామో అది సంతోషం కాదు. మనం పరిపూర్ణంగా దేవుని సన్నిధికి మనం విలువకపోతే దేవుని మన ఏ యొక్క ఆశీర్వాదాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించలేం. అది చూసిన తర్వాత బాగానే ఉంటుంది, కొన్ని నిమిషాలు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ సంతోషం ఉంటుందా అండి? నీ అప్పులు తీరిపోతాయా? నీ అనారోగ్యం పోతుందా? నువ్వు కాసేపు నవ్వుకొని ఎంటర్టైన్మెంట్ అయ్యి అబ్బా చాలా సంతోషించాను అనుకుంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదా? ఇంకా నీకు డబ్బులు వచ్చేస్తున్నాయా? అది కాదు కదా మన జీవితం, అది కాదు కదా మనల్ని దేవుడు ఈ లోకంలో, అందుకు కాదు కదా దేవుడు మనకి ఈ విధంగా నిలబెడుతుంది,
ఒక్కసారి ఆలోచించండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని సన్నిధికి నువ్వు విలువిస్తున్నావా? మొట్టమొదటిగా దేవుని సన్నిధి అంటే ఏమిటి? నువ్వు నేను దేవుని సన్నిధికి విలువివ్వకుండా ఈ లోకంలో పరిపూర్ణమైన సంతోషాన్ని నువ్వు నేను అనుభవించలేమండి. మూడవదిగా దేవుని సన్నిధి ఈ లోకంలో నువ్వు నేను బ్రతకడానికి బలమై ఉండాలండి. మూడవదిగా దేవుని సన్నిధి మాత్రమే ఈ లోకంలో నువ్వు నేను బ్రతకడానికి ఒక బలమై ఉండాలండి. అవునండి, మనం ఈ లోకంలో బ్రతకాలంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా. నీ జాబును చూసి బ్రతుకుతావు, లేకపోతే నీ కుటుంబ సభ్యుల కోసం బ్రతుకుతావు, లేకపోతే నీ యొక్క ఆస్తిని చూసి బ్రతుకుతావు, లేకపోతే తల్లిదండ్రులను చూసి బ్రతుకుతావు, లేకపోతే నా భర్త సంపాదిస్తున్నాడు కదా నేను బ్రతుకుతున్నాను అనుకుంటావు, నాకు భర్తకి ఉద్యోగం ఉంది కదా నా పిల్లల కోసం నేను ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ ఒక క్రైస్తవుడిగా మనకు ఉండాల్సిన బలం ఏంటో తెలుసా? ఆయన సన్నిధి నాతోనే ఉంది, ఆయన నాతోనే ఉన్నాడు అని బ్రతకగలిగితే ఏ బాధ కూడా నిన్ను నన్ను దేవునికి దూరం చేయలేదండి. అదే మనం బ్రతకడానికి ఒక బలం అవ్వాలి అండి. ఆ విధంగా నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా నీ మనసులో స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని, ప్రభా నీ సన్నిధి నేను అనుభవించాలి ప్రభా, నీ సన్నిధి నాకు బలము ప్రభా, నేను నీతోనే ఉండాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని, ఎప్పుడైతే స్థిరమైన నిర్ణయం తీసుకొని, ప్రభా దినదినము నీ సన్నిధి నేను అనుభవించాలయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావు కదా ప్రభా, నువ్వు నా స్థితిని చూస్తున్నావు, నా హృదయాన్ని చూస్తున్నావు, నా హృదయంలో స్థిరమైన మనసును పుట్టించి ప్రభా యేసయ్య నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించడం కోసం నేను ప్రయాస పడుతున్నాను అని నువ్వు ఆ విధంగా జీవిస్తూ ఉంటే, ఎటువంటి సమస్య అయినా, ఏదైనా ఒక నువ్వు పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు, నువ్వు నీ యొక్క కంట్రోల్లో లేని సమస్య వచ్చినప్పుడు, కానీ అటువంటి సమస్యలో కూడా నువ్వు శక్తితో ధైర్యంతో నిలబడుతున్నావంటే అప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుందండి, ఇది నా శక్తి కాదు, ఎంత ధైర్యంగా నేను మాట్లాడాను, ఎంతగా నేను నిలబడ్డాను, ఇది నా శక్తి కాదు, ఇది కేవలం నేను దేవుణ్ణి అడుగుతున్నందువల్ల ఆత్మీయంగా ప్రభా నేను నీ సన్నిధికి నిలబడాలి ప్రభా, నీ సన్నిధిలో నేను ధైర్యంగా ఉండాలి ప్రభా అని నేను అడుగుతూ ఉండడం వల్ల దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడు. కాబట్టి ఇంకా నేను దేవుని సన్నిధికి విలువివ్వాలని నువ్వే ఇంకా ఆయన సన్నిధి కోసం ప్రయాసపడతావండి. అంత గొప్పదండి దేవుని సన్నిధి. మనకి ఆయన సన్నిధి కోసం స్థిరమైన మనసు కలిగి, ప్రభా నీ సన్నిధి నాకు కావాలయ్యా, నువ్వున్నావని నేను బ్రతుకుతున్నానయ్యా, నువ్వు నాతో ఉన్నావని ఈ యొక్క భయంకరమైన స్థితిలో, ఈ కరువు సమయాల్లో, ఈ తెగులు వల్ల నువ్వు నాతో ఉన్నావని నేను బ్రతుకుతున్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆ స్థిరమైన మనసు, ప్రభా నీ సన్నిధి నేను అనునిత్యం అనుభవించాలి, నాకు నీకు విరోధమైన తలంపులు నాలో ఉండకూడదు, నీకు విరోధమైన మాటలు నాలో, నా జీవితం నా నోటి నుంచి రాకూడదు, నీకు విరోధమైనవి ఏది కూడా నీకు ఇష్టం లేదు, నా కళ్ళార నేను చూసి పాపం చేయకూడదు అని నువ్వు ఆయన సన్నిధికి నువ్వు విలువిస్తా, దినదినము నువ్వు ప్రయాసపడతా ఆత్మీయ జీవితంలో ఉంటే, ఏ సమస్య వచ్చినా కూడా దేవుడు నీకు జ్ఞానాన్నిచ్చి శక్తినిచ్చి నిలబెడుతున్నప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుందండి ఆయన సన్నిధిలో ఉన్న శక్తి ఏంటో. అది అనుభవించిన వారు మాత్రమే చెప్పగలరు. నేను కాదే నిలబడుతుంది, నేను కాదే ఇటువంటి సమస్యలో, నేను కాదే విధంగా మాట్లాడింది, నేను కాదే ఈ సమస్యని విధంగా పరిష్కరించింది, నేను కాదే ఈ సమస్య నుంచి బయటకు వచ్చింది, నా వెనుక గొప్ప శక్తి ఉంది, దేవుడే నన్ను నిలబెట్టాడు అన్న ధైర్యం నీకు కలుగుతుందండి. అది అండి దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప శక్తి. ఆ శక్తి మీద నువ్వు నేను ఆధారపడగలిగితే అంతకన్నా దేవుడు మనల్ని చూసి ఎంతగా సంతోషిస్తాడంటే, ఆ సంతోషం మనము ఈ లోకంలోనే అనుభవిస్తామండి, పరలోకానికి వెళ్ళక ముందే ఆ సన్నిధిని అనుభవిద్దామండి, ఆయన సన్నిధిలో సుఖశాంతులు కలవండి. ఒక్కసారి ఒక వాక్యాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 16:11. కీర్తనలు 16:11. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు, అదేనండి జీవానికి వెళ్ళే మార్గం. ఆయన సన్నిధిని మనం అనుభవించడమే ప్రతి నిమిషం, నువ్వు ఈ లోకంలో ఉన్న రోజుల్లో ప్రతి నిమిషం ఆయన సన్నిధిని నువ్వు అనుభవించడమే ఒక జీవ మార్గం, అక్కడే పరిపూర్ణమైన సంతోషం ఉంది అని దేవుడు వాక్యాన్ని సెలవిస్తుందండి.
దేవుని సన్నిధికి మనం విలువిద్దామా అండి. మన హృదయం దేన్ని బట్టి సంతోషించాలో దానిని బట్టి సంతోషించకుండా ఏదో ఎంటర్టైన్మెంట్ చూసి ఏదో చూసేసి వాటిని బట్టి మన హృదయం సంతోషిస్తుందంటే అదే ఇప్పుడు కరోనా వస్తే ఈ ఈ తలనొప్పి వస్తుంది, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి, ఫీవర్ వస్తుంది, బాడీ అంతా పెయిన్స్ వస్తాయి అని అని జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది అని చెప్తున్నారు కదండి. నువ్వు నేను దేవుని సన్నిధికి అనుభవించలేకపోతున్నామంటే ఒక సింప్టమ్ ఏంటో తెలుసా, ఒక సూచన ఏంటో తెలుసా, లోకాశల వైపు చూసి లోకం వైపు చూసి మనం సంతోషించడమే. అదే ఒక పెద్ద సూచన, అదే మనం దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాము అనే ఒక పెద్ద సూచన. వెంటనే నువ్వు ఎలా అయితే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు టాబ్లెట్స్ తీసుకుంటావో, డాక్టర్ని కన్సల్ట్ చేస్తావో, వెంటనే అయ్యో నేను ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ చూసి ఈ యొక్క విషయాలను నేను ఎందుకు సంతోషిస్తున్నాను, నేను దేవుణ్ణి బిడ్డను కదా, దేవుణ్ణి సంతోషించాలి కదా అని వెంటనే ఆయన సన్నిధిలో పడిపో. వెంటనే ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు, మన హృదయాన్ని కుమ్మరిద్దాం. ఆయన సన్నిధి నుంచి మనం దూరం చేసుకోవద్దు, ఆయన సన్నిధిని మనం దూరం చేసుకోవద్దండి. మనం ఆయన బిడ్డలుగా ఉండాలని, ఆయన శక్తిని ఈ లోకంలో ప్రకటించాలని, ఆయన ఎంత గొప్ప దేవుడు మన జీవితాల ద్వారా దేవుడి లోకానికి చూపించాలని అనుకుంటూ ఉంటుంటే మనం మాత్రం ఆయన సన్నిధి వద్దు, నేను ఆశీర్వాదాలు కావాలి కానీ నాకు ఇష్టం వచ్చినట్లు నా హృదయంలో నా జీవితంలో నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎక్కడుంటే అక్కడ, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో, ఇంట్లో ఉంటే ఇంటిలో, నువ్వు బయట పని మీద వెళ్తే బయట, అక్కడ ప్రతి నిత్యము దేవుడు నీతోనే ఉంటున్నారు. నా సన్నిధిని అనుభవించు, నిన్ను ఒక శక్తివంతంగా నేను నిలబెడతాను అని దేవుడు చెప్తుంటే ఆ సన్నిధిని వదిలేసి ఎటువైపో లోకం వైపు చూస్తే మనకేనండి నష్టం. దేవుడు కృప చూపిస్తాడు, మరలా వెనక్కి తీసుకొస్తాడు. ఆ టైంను కూడా ఎందుకండి వ్యర్థం చేయడం, ఆ శక్తిని వదిలేసి, ఆయన సన్నిధిని వదిలేసి ఆయన సన్నిధితోనే నువ్వు ఉండు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మదేవ, సర్వశక్తి మంత్ర యేసయ్య, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ గొప్ప కృప కాపుదల దయచేసి సర్వశక్తి మంత్ర, నువ్వు మాతో మాట్లాడావయ్యా యేసయ్య. నీ సన్నిధికి మేము విలువిచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి యేసయ్య. నీ యొక్క స్వరూపంలో నీ చేతులతో నీ మహిమతో మమ్మల్ని సృష్టించావయ్యా. కానీ మా హృదయాలు ప్రభా ఏదో లోకానుసారమైన ప్రభా ఆలోచనలతో తలంపులతో నింపబడి ఆ ప్రోగ్రామ్స్ చూసి తండ్రి ఆ యొక్క వ్యర్థమైన వాటిని చూడడం వల్ల మేము సంతోషించే ఒక భయంకరమైన స్థితిలో మేము వెళ్ళిపోయామయ్యా. మమ్మల్ని క్షమించు ప్రభా, నీకు కోట్లాది వందనాలు తండ్రి. ప్రభా నీ యొక్క సన్నిధిని మేము అనుభవింపచేస్తూ నీ యొక్క విషయాలలో, నీ యొక్క పనుల్లో, నీ యొక్క వాక్యంలో, నీ యొక్క మాటలలో తండ్రి మేము సంతోషించడానికి ప్రభా నిత్యము నీతోనే ఉండి నీకు ఇష్టం లేని తలంపులను, నీకు ఇష్టం లేని మాటలను, నీకు ఇష్టం లేని ప్రవర్తన నుంచి మేము దూరం చే అయిపోయి ప్రభా నీలో నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. నీ శక్తిని మాకు అనుగ్రహించు దేవా, నువ్వే కార్యం జరిగించి నిలబెట్టు దేవా. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా అను నిత్యము తండ్రి నీ సన్నిధిని అనుభవింపచేసే ఒక ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్క యవ్వనస్తుడికి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క అక్కకి, చెల్లికి, తమ్ముడికి, అన్నకి దయచేయ్యా. కార్యాన్ని జరిగించయ్యా. మేము నీ సన్నిధి నుంచి దూరం అయిపోకూడదు ప్రభా, తోడుగా ఉండి నడిపించి మరలా మేము నీ సన్నిధిని బహుబలంగా అనుభవిస్తూ మా జీవితాల్లో నీ యొక్క గొప్ప కృపను అనుభవించడానికి మాకు సహాయం దయచేసి నువ్వే మమ్మల్ని నిలబెట్టి నీ గొప్ప కృపలో మమ్మల్ని కాచి కాపాడగలరని, నీ నామాన్ని ఘనపరచుకొనగలరని తండ్రి. నీ నామాన్ని ఘనపరచుకున్నందుకు కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనము ఆయన విషయాలలో సంతోషించాలి, అదే దేవుడు కోరుకుంటున్నారు. నేను నీతోనే ఉన్నాను, నువ్వు నాతో ఉండు, నేను నీతో ఉన్నాను అని నువ్వు గ్రహించు, ఆ విధంగా నువ్వు ప్రవర్తించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం చూసిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవుడిలోనే మాత్రమే సంతోషించే జీవితాలు మనందరం జీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఈ సేనా శ్రయ